2014 elections appudu bring babu back team tho kavachu mana bangalore tdp forum tho kavachu nenu work chesanu naaku main party patla abhimanam peragadaniki party lo manakantu oka gurtimpu undali manam kashtapadali ani naaku teliyajesindi vachi bangalore tdp forum andi nenu akkade kramashikshana kavachu ఎలా నడుచుకోవాలి ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు కావచ్చు లేదా మన సెల్ఫ్ మన ఓన్గా ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఎలా నడుచుకుంటే సక్సెస్ అవుతామనేది అక్కడ నేర్చుకున్నాను సో 2014 ఎలక్షన్స్ అప్పుడు కష్టపడ్డాం చేశాం సీఎం బాబు గారు అయ్యారు దెన్ అంతా అయిన తర్వాత అంతా సాఫీగా జరుగుతుంది మళ్ళీ ఇక్కడ ఉన్న రాష్ట్ర పరిస్థితులు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు కేంద్రం నుంచి సహకారం లభించినప్పుడు సిబిఎన్ ఆర్మీ టీం అనేది అసలు నేమ్ కూడా లేదు డిసెంబర్ 2017 మనం ఫస్ట్ వర్క్షాప్ చేసుకున్నాం హ్యాపీ రిసార్ట్స్లో సో అక్కడికి నేను రాలేకపోయాను ఆ ఫస్ట్ వర్క్షాప్కి నేను రాలేకపోయాను రెగ్యులర్గా జరిగే మీటింగే కదా ఏం వెళ్తాంలే అని చెప్పి నేను వెళ్ళలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే నేను కొద్ది వర్క్ ఉండి నేను వెళ్ళలేదు సో దాని తర్వాత అక్కడ వెళ్ళిన వాళ్ళు చెప్తుంటే ఏదైతే వర్క్షాప్ ఏది కండక్ట్ చేశారో వాళ్ళు నోట్స్ తీసుకొని చూస్తే మిస్ అయ్యామే అనిపించింది సో దాని తర్వాత నేను చాలా లక్కీ అని చెప్పుకోవాలి మా డిస్టిక్ చిత్తూరు డిస్టిక్ ఎందుకంటే స్టేట్లోనే ఫస్ట్ వర్క్షాప్ మా చిత్తూరు డిస్టిక్లోనే కండక్ట్ చేశారు బ్రహ్మన్న గారు కావచ్చు వీరా అన్నగారు కావచ్చు అందరూ నందకిషోర్ అన్నగారు కావచ్చు ఫస్ట్ వర్క్షాప్ చిత్తూరులో చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి చిత్తూరుకు వచ్చారు సో నేను ఎప్పుడైతే ఆ వర్క్షాప్ అటెండ్ అయ్యానో అక్కడే డిసైడ్ అయ్యాను ఖచ్చితంగా మన ఫ్యూచర్ ఇక్కడే ఇక్కడ ఉంటేనే మనం ఒక లీడర్గా లీడర్షిప్ క్వాలిటీస్తో ఎదగలం అండ్ ఒక మంచి కుటుంబాన్ని సాధించుకోగలమని నాకు అనిపించింది స్టేట్ లెవెల్లో ఇప్పుడు ఇంతమంది నా కుటుంబాన్ని సాధించిపెట్టిందంటే అది కేవలం సిబిఎన్ ఆర్మీ మాత్రమే నేను గర్వంగా చెప్తానండి నిజంగా సో ఇవన్నీ పక్కన పెడితే చిత్తూరు జిల్లాలో లీడర్షిప్ డెవలప్ చేయడానికి ఎస్పెషల్లీ చిత్తూరు కాన్స్టిట్యూన్సీలో కావచ్చు లీడర్షిప్ డెవలప్ చేయడానికి మా టీం అంతా చాలా స్ట్రగుల్ అయ్యాం ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా స్ట్రగుల్ అయ్యాం ఏంటంటే అక్కడ రెండు స్టేట్స్ పక్కన పక్కన ఉండడం వల్ల మేము బార్డర్లో ఉండడం వల్ల అక్కడ పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు వర్క్ ఎలక్షన్స్ టైంలో వస్తారు వెళ్ళిపోతారు కానీ టీం బిల్డ్ చేయాలంటే చాలా కష్టపడ్డాం సో అలాంటప్పుడు ఏదైతే ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు వినోద్ గారు కావచ్చు అలాగే ఇప్పుడు జనరల్ సెక్రటరీస్గా ఉన్న కేశవ్ గారు కావచ్చు వైస్ ప్రెసిడెంట్స్గా ఉన్న మిగిలిన వాళ్ళందరూ కూడా దేవిచంద్ సిటీఎఫ్ నుంచి దేవిచంద్ గారు కావచ్చు ప్రతి ఒక్కరు అహర్నిశలు శ్రమించారండి టీం బిల్డ్ చేయాలంటే ప్రతి వీక్ కూడా ట్రావెల్ చేయడం ఒక చోట గ్యాదర్ అవ్వడం చిత్తూరు హెడ్ క్వార్టర్లో గ్యాదర్ అవ్వడం మనం ఎలా చేస్తే టీం బిల్డ్ అవుతుంది ప్రతి ఒక్కరిని ఎలా రీచ్ అవ్వగలం మనకిచ్చిన ఏదైతే సీఎం గారు ఏదైతే మనపైన హోప్స్ పెట్టుకున్నారో దాన్ని ఎలా రీచ్ అవ్వాలి అనే దానిపైన అహర్నిశలు స్టేట్ టీం నుంచి మేము ఇన్పుట్స్ తీసుకుంటూ అహర్నిశలు సమీక్షాం సో ఇందాక చెప్తున్నారు చిత్తూరు వాళ్ళతో ఛాలెంజెస్ ఏంటి అది ఇది అని నాకు తెలుసు మా విమలక్ అక్కడి నుంచి అనుకుంటా ఉంటుంది చిత్తూరు వాళ్ళకి పొగరయ్యా ఛాలెంజ్ అంటారు మాట్లాడితే ముందే అని అది తెలుసా కానీ నువ్వు చెప్తుంటావు తెలుసు కానీ మాకేంటంటే సీఎం గారిలాగా మేము మా జిల్లా మా సొంత జిల్లా కాబట్టి సీఎం గారిది మేము ఆయన నుంచి నేర్చుకుందే కష్టాలని కూడా అవకాశాలుగా మలుచుకొని ఎలా ముందుకెళ్ళాలనేది ఆయన నుంచి నేర్చుకున్నాం మేము సీఎం గారి దగ్గర నుంచి మాకు కలిసినప్పుడు కూడా ప్రతి ఏదైనా ప్రాబ్లమ్స్ చెప్పడానికి ఊర్లో కావచ్చు లేదా బయట కలుస్తుంటే ఆయన చెప్పేది ఒకటే ఈ కష్టం ఉందా ఇలా వర్క్ చేయండి ఇలా అయిపోతుందని సింపుల్గా చెప్పేస్తాడు సో ఆ కాన్ఫిడెన్స్ ఆయన బిల్డ్ చేసిందే ప్రతి ఒక్కరికి కూడా మన సిబిఎన్ ఆర్మీ టీం అందరికీ కూడా ఆయన ఏదైతే ఆయన ప్రోత్సహించి మీరు చేయగలరు మీరు నిజాయితీగా చేస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పడం వల్లే మనం ఈ స్టేజ్లో ఉన్నాం సో ఇంకా చిత్తూరు కాన్స్టిట్యూన్సీకి వచ్చేపాటికండి ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్స్ విషయం చెప్తాను లాస్ట్ మూమెంట్లో టికెట్ అనౌన్స్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి అండ్ టీమ్ అంతా ఐ మీన్ లోకల్గా పాలిటిక్స్ వల్ల కాస్త డిస్టర్బెన్స్గా ఉన్నా కూడా మన టీం ప్రతి ఒక్క అంటే చిత్తూరు కాన్స్టిట్యూన్సీ అనే చెప్పండి ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ సపోర్ట్ కూడా చిత్తూరు కాన్స్టిట్యూన్సీకి ఉన్నిందండి సో ఇక్కడున్న టీంకి ఎవరైతే చిత్తూరు కాన్స్టిట్యూన్సీ నుంచి ఉన్న జస్వంత్కి కావచ్చు సాయికి కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు అందరి పేర్లు చెప్పలేను చాలామంది ఉన్నారు క్యూలో కాబట్టి సో అందరికీ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మాతో కలిసి ట్రావెల్ చేసి మీరు మాకు ఇచ్చిన సపోర్ట్ డిస్ట్రిక్ట్ టీం కావచ్చు మా స్టేట్ జనరల్ సెక్రటరీ నందకిషోర్ గారు కావచ్చు అలాగే వీరాన్న గారు ఇచ్చిన ఇన్పుట్స్ కావచ్చు మాకు చాలా పనిచేశాయి చిత్తూరు డిస్టిక్లో అలాగే పక్క డిస్టిక్ట్ నుంచి కూడా మేము ఇన్పుట్స్ తీసుకొని ఏవైతే సక్సెస్ఫుల్గా చేశారో ఆ ఇన్పుట్స్ తీసుకొని మేము వర్క్ చేస్తాం చిత్తూరు కాన్స్టిట్యూన్సీలో వరకు లీడర్లు అయితే అసలు పూర్తిగా చేతులు ఎత్తేసిన పొజిషన్లో మేము పట్టు వదలకుండా ఖచ్చితంగా మేము ప్రచారం కూడా రాకుండా ఇంట్లో కూర్చో అన్నారు చాలామంది లీడర్స్
వాళ్ళతో సంబంధం లేకుండా మేము ప్రచారం చేస్తుంటే మాతో పాటు వచ్చి వాళ్ళు ప్రచారం చేసేలాగా మేము చేశామండి. సో అది డే అండ్ నైట్ మేము చేసాం. టీమ్ అంతా కూడా చాలామంది జాబ్కి రిజైన్ చేశారు అండ్ కొంతమంది లీవ్ పెట్టి వచ్చారు. కొంతమంది మార్నింగ్ జాబ్ ఆఫ్టర్నూన్ వరకు జాబ్ చేయడం, ఆఫ్టర్నూన్ నుంచి వచ్చి వర్క్ చేయడం అలా చేశారు. సో ఇది ఏ ఒక్కరి కష్టం కాదు, ప్రతి ఒక్కరు టీం యొక్క కష్టంతోనే మేము ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం. అందరికీ అంటే ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్కి ఛాలెంజింగ్ పొజిషన్లో ఉన్నామంటే సో అది ప్రతి ఒక్కరు డెడికేషన్తో పనిచేస్తారు కాబట్టి అలా ఉన్నామండి. అండ్ కొన్ని నేను నాకు లాస్ట్ మూమెంట్లో ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను పీపీటీ అవన్నీ రెడీ చేయలేకపోయానన్న, సారీ ఫర్ దట్. ఇంకా చెప్పాలంటే అసలు కొన్ని బూత్స్లో మనకు బూత్ ఏజెంట్సే లేని పొజిషన్. నైట్కి బూత్ ఏజెంట్స్ ఉన్నారు, మార్నింగ్ పార్టీకి లేరు, అందరూ మొబైల్ స్విచ్ ఆఫ్. అండ్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆ బూత్ కథ వదిలేయండి అని చెప్పే పొజిషన్లో మన టీం ధైర్యం చేసి, మన టీమే అక్కడ ఉన్నామన్న, ఆన్ ద స్పాట్ మన టీం ధైర్యంగా తెలుసు ఆ బూత్లోకి వెళ్తే ఖచ్చితంగా మనల్ని టార్గెట్ చేస్తారు, మనల్ని ఏదో ఒకటి చేస్తారని తెలిసిన అన్నిటికీ తెగించి, మనకంటే ముఖ్యం రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం, మన కాన్స్టిట్యూన్సీ భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి మేము ధైర్యం చేసి మేము అక్కడ ఉన్నాం. అది నేను గర్వంగా చెప్పగలను. ఆ స్పాట్లో టీం ఇచ్చిన స్పిరిట్ కావచ్చు, ఏమైనా పర్వాలేదు, ప్రతి ఒక్కరు కూడా అసలు చాలామంది ఏమైనా పర్వాలేదు మనం తప్పకుండా మనం చేస్తాం, వాళ్ళు అపోజిషన్ భయపడేది లేదు, మనం కూర్చుంటామని చెప్పి మనం బూత్లో కూర్చున్నాం. సో అలాంటి టీం బిల్డ్ చేయగలిగాం. అసలు ఏమీ లేని జీరోతో మొదలైంది, అసలు ఆల్మోస్ట్ ఇప్పుడు 11,000కి రీచ్ అవుతున్నాం టీం, అది ఊరికే కాదు. అండ్ మేము టీం ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఏదో మెంబర్షిప్ కోసం మేము చేయలేదు. ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, యాక్టివ్గా వర్క్ చేస్తున్నారో అలాంటి టీమ్నే పిక్ చేసుకున్నాం, అలాంటి లీడర్షిప్ ఇవ్వగలిగాం అందరి సపోర్ట్తో. సో దానికి నేను థ్యాంక్స్ చెప్తున్నా ప్రతి ఒక్కరికి. అండ్ ఇంకా చాలా మాట్లాడాలని ఉందండి, మెయిన్ పాయింట్స్ ఉన్నాయి, చాలా మాట్లాడాలని ఉంది. మాకు టీం స్టార్టింగ్లో బిల్డ్ అయ్యేటప్పుడు మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, అంటే ఏ ఒక్క లీడర్ సపోర్ట్ లేదు, లీడర్స్ కూడా ఎంతోమంది వస్తుంటారులే మీరు కూడా అలాంటి టీమే అంటున్నప్పుడు మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మమ్మల్ని నమ్మారు ఎంతగానో. అండ్ ఆ ట్రస్ట్ బిల్డ్ చేసింది మన బ్రహ్మయ్య మానం గారు. ఆయన ఆ ట్రస్ట్ బిల్డ్ చేయడం వల్ల డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు నమ్మడం, మాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో మేము టీం అంతా బిల్డ్ చేసాం. అలాగే ఎలక్షన్ టైంలో కూడా ప్రతి ఒక్కరూ మన టీం కోసం వెయిట్ చేయడం. మీరు చెప్పండి ఐడియాస్ ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, చిత్తూరు కాన్స్టిట్యున్సీలో ఎస్పెషల్లీ ఎలా ప్రచారం చేయాలి, ఎలా క్యాన్వాస్ చేయాలి, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కావచ్చు, లేకపోతే మనం ఎలా రీచ్ అవ్వాలి పబ్లిక్ అనేటప్పుడు మన టీంని అప్రోచ్ అయ్యారు. సో అది ఏదో ఒకరోజుతో వచ్చేసేది కాదండి, ఈరోజు చెప్పారు లే నైట్ చెప్పారు మార్నింగ్ వచ్చేస్తుందంటే అది పాసిబిలిటీ కాదు. ఆ ట్రస్ట్ మనం బిల్డ్ చేసుకున్నాం కాబట్టి ఏ డిస్టిక్లో అయినా సరే, చిత్తూరు అనే కాదు ప్రతి ఒక్క డిస్టిక్లో స్టేట్ లెవెల్లో మనం ఆ ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నాం కాబట్టి మనకు ఆ సపోర్ట్ అనేది లీడర్స్ నుంచి కావచ్చు ఇప్పుడు వస్తుంది. బ్రహ్మన్న చెప్పినట్టు, స్వామి వివేకానంద చెప్పారో లేదో మనకు తెలియదు కానీ బ్రహ్మన్న చెప్తే ఆటోమేటిక్గా ఇక్కడ పడుతుందండి, ఆయన ఆ విధంగా చెప్తాడు. సో ఏంటంటే ఫస్ట్ అవహేళన చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు, ఎంతోమంది వస్తారు మీరు వచ్చారులే ఏముంది ఆర్మీలో ఏముంది, చాలా రకాలుగా బ్యాడ్గా పోస్ట్ చేస్తారు చాలామంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే కూడా చాలామంది పోస్ట్ చేశారు. లేటర్ ఆన్ మనం ఇంప్రూవ్ అవుతుంటే, మనం అదే క్రమశిక్షణతో వెళ్తుంటే ప్రతి ఒక్కరు వాళ్ళే వచ్చి మనతో జాయిన్ అయ్యి మేము కూడా మీతో కలిసి నడుస్తామని ఇప్పుడు చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో అది ఖచ్చితంగా మనం మన టీం గురించి మనం ఎక్కువ చెప్పుకోకూడదు, బట్ అంతా మనము పసిపు సైనికులు కాబట్టి మనం అందరినీ మోటివేట్ చేయగలం, మనం మన వేలోకి తీసుకురాగలం. స్టార్టింగ్ అన్న వాళ్ళంతా ఇప్పుడు మనతో ఉన్నారు. సో అది మన టీం చిత్తూరులో, ఎస్పెషల్లీ చిత్తూరులో మేము అదైతే బిల్డ్ చేసుకోగలిగాం, ఇది చేసాం. అండ్ సారీ అన్న ఎక్కువ టైం తీసుకుంటాను తెలుసు. ఇంకా టీం విషయానికి వస్తే ఇదండి. అండ్ ఎలక్షన్స్లో చాలా కష్టపడ్డాం, అన్నీ చెప్పచ్చు, పోల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, ఓటర్ వెరిఫికేషన్ దగ్గర నుంచి, బూత్ లెవెల్లో ఏజెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చేసాం. అండ్ మాతో కలిసి పనిచేసిన టీం అంతా కూడా, పుంగునూరు నుంచి సునీల్ కావచ్చు, మదన్పల్లి నుంచి అఖిల్ కావచ్చు, కుమార్ గారు కావచ్చు, గాలి గోపీనాథ్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారండి. మా డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు, ప్రతి ఒక్క టీం మెంబర్ సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ లేకుండా కన్ఫర్మ్ ఏది ఒక లీడర్ దగ్గరికి కానీ స్టార్టింగ్ లీడర్ని అప్రోచ్ అవ్వాలంటే స్టేట్ టీం నుంచి కాల్ చేయించడం అలా ఎలా ఉండేది. అసలు మాకు తెలిసి మా డిస్ట్రిక్ట్ వాళ్ళు సతాయించినట్టు స్టేట్ టీంని ఎవరు సతాయించుంటారు అనుకుంటా, బికాస్ అంత అక్కడ అక్కడ లోకల్ లెవెల్లో పాలిటిక్స్ ఆరేంజ్లో ఉండేవి. బట్ మేము అవన్నీ ఫేస్ చేసి ఇప్పుడు పైకి వచ్చి, ఐ మీన్ ఒక ఛాలెంజింగ్ పొజిషన్లో ఉండి, చిత్తూరు టీమ్గా సీఎం గారి సొంత జిల్లాలో ఉండి మేము ఆ ఛాలెంజెస్ ఫేస్ చేసుకుంటూ, ఛాలెంజింగ్ తీసుకుంటూ
పైకి వచ్చామండి. ఇది మా చిత్తూరు కాన్స్టిట్యూన్సీ అండ్ చిత్తూరు డిస్టిక్ గురించి. టైం లేదు కాబట్టి నేను సమరైజ్ చేస్తున్నా అండ్ క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై తెలుగుదేశం.